రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు క్రికెట్ మ్యాచ్ నిర్వహించారు. నేడు ఎల్లారెడ్డిపేట గంభీరావుపేట జట్ల మధ్య మ్యాచ్ జరగగా గంభీరావుపేట జట్టు విజేతగా నిలిచింది. కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట సర్పంచ్, గంభీరావుపేట సర్పంచ్, జడ్పీటీసీ సభ్యులు, ఎంపీటీసీ సభ్యులు, వార్డు సభ్యులు, స్థానికులు పాల్గొన్నారు. గంభీరావుపేట విజయం సాధించింది. వారందరికీ శుభాభినందనలు. మరి కంగ్రాచులేషన్స్ గంభీరావుపేట టీం కు. మరి విన్నర్ అప్ ఎంకన్నా కూడా కంగ్రాచులేషన్స్. మనకు ఆయన మనకు మంత్రిగా మనకు ఎమ్మెల్యేగా ఉండడం అనేది హార్ట్ఫుల్ గా చెప్తున్నా, చాలా సంతోషకరం. మన జిల్లాల అదృష్టం మనం అందరిది, మన పేరెంట్స్ కానీ మన పిల్లలది కానీ. ఇటువంటి గ్రౌండ్ లో మనం హైదరాబాద్లో చూసేది మన పిల్లలు ఆడేది, అట్లాంటిది వల్ల గంభీరావుపేటలోనే ఆడుతున్నాం అంటే నెక్స్ట్ ఎల్లారెడ్డిపేటలో ఆడతాం, ముసాబాద్లో ఆడతాం, తంగల్పల్లిలో ఆడతాం, సిరిసిల్లలో ఆడతాం. దీని కారణం అంతా మన కేటీఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా ఇవాళ గంభీరావుపేట వాళ్ళు గెలవడం అనేది నిజంగా సంతోషకరం. ఎందుకంటే అంత ఏజ్ వాళ్ళు ఆడినాం, సంతోషం వాళ్ళకి అప్పచ్చింది. మాకేం విషయం లేదు, కానీ 35 కింద బాగా తొండిలు పెట్టేది, కొంచెం మారి రిపోర్ట్ సంతోషకరం. థ్యాంక్ యూ వెరీ మచ్. నిర్మింపజేసి ఇచ్చిన కేటీ రామారావు గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, పెద్దలు అంత పెద్ద వయసులో కూడా చురుగ్గా ఈ స్నేహపూర్వక మ్యాచ్లో పాల్గొన్న కేటీసీసీ చైర్మన్ టెస్కాప్ చైర్మన్ రవీంద్రరావు గారికి కూడా హృదయపూర్వకంగా అభినందనలు. అంత పెద్ద వయసులో కూడా వారు బౌలింగ్ చేసి, బ్యాటింగ్ చేసి, వారు ఉన్న సహచర జట్టును గెలిపించి గంభీరావుపేటకు కప్ వచ్చేలాగా మంచి ఆట ఆడిన అదేంది రవీంద్రరావు గారికి, అట్లాగే ఆ జట్టు గంభీరావుపేట జట్టు కెప్టెన్ మిత్రుడు తమ్ముడు గంభీరావుపేట సర్పంచ్ శ్రీధర్ పంతులు, అట్లాగే మా అన్న జడ్పీటీసీ లచ్చన్న, అట్లాగే మా ఎంపీటీసీలు, మా కోఆప్షన్ మెంబర్, మా సర్పంచ్ మిత్రులు, ఎల్లారెడ్డిపేట నుంచి వచ్చిన మిత్రులందరికీ, గంభీరావుపేట మిత్రులందరికీ పేరు పేరున